హలో హై మై డి డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ బాయిన్ ఫ్రూ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్సీ ఫిజిక్స్ రిన్యూబుల్ ఎనర్జీ అండ్ హార్ ఎనర్జీ హార్వెస్టింగ్ ఇది మనకు యాక్చువల్లీ ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించినటువంటి సిలబస్ ఇది మనకు అన్ని యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి యూనివర్సిటీస్ అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇక నేను మొత్తం నైన్టీన్ క్వశ్చన్స్ పిక్ చేసినాను ఈ క్వశ్చన్స్ మీరు చదువుకొని వెళ్తే చాలు సిక్స్టీ టు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అనేది గ్యారెంటీగా అవుతుంది రైట్ అంకా లెట్స్ గో ఫర్ ది ఫర్దర్ ఇప్పుడు ఇక్కడ నేను నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ అనే నెంబర్ ఇచ్చినాను దిస్ ఇస్ మై ఓన్ నెంబర్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసారి బయో అనేసి ఒక ఛానల్ ఉంటుంది అక్కడ మనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వీడియోస్ న్యూ అప్డేట్స్ మెటీరియల్స్ ఏవైనా అవైలబుల్ ఉంటే అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అట్ ద సేమ్ టైమ్ ఇదే నెంబర్ మీరు వాట్సాప్ చేయొచ్చు అట్ దాంతోపాటు మనకు టెలిగ్రామ్తో పాటు వాట్సాప్తో పాటు మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా హెచ్ఎస్ఆర్ బా అనేటువంటి పేజే ఉంటుంది అక్కడ కూడా ఫాలో పెట్టండి ఎలెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం చూడండి సో లెట్స్ గో ఫర్ ది యూనిట్ వన్ ఫస్ట్ క్వశ్చన్ రా మోడల్స్ ఆఫ్ ది కన్వెన్షనల్ థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ డిస్క్రైబ్ అన్నాం సో ఈ క్వశ్చన్ చదువుకొని వెళ్ళండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ ది అడ్వాంటేజెస్ అండ్ డిస్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ కన్వెన్షనల్ పవర్ ప్లాంట్స్ కన్వెన్షనల్ పవర్ ప్లాంట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి దానికి డిస్అడ్వాంటేజెస్ ఏమని చూసుకోండి థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ సో పవర్ జనరేషన్ ట్రాన్స్మిషన్కి ఎలాంటి ప్రిన్సిపల్ ఉన్నాయో చూసుకొని వెళ్ళండి అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కానీ చూస్తే వాట్ ఈస్ ద రోల్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ సోర్చ్ ఓకే రిన్యూవబుల్ సోర్సెస్కి అండ్ న్యూ సోర్సెస్కి ఏం పొటెన్షియల్ రోల్ ఉందనేది అనేది ఒకసారి చూసుకొని వెళ్ళండి అండ్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే మనం యూనిట్ వన్లో వాట్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ విచ్ యూజ్ టు మీజర్ ద సోలార్ రేడియేషన్ అండ్ సన్షైన్ అంటాడు సో ఇవి మనకు ఉన్నటువంటి యూనిట్ వన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కమింగ్ టు ది యూనిట్ టూ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియో కానీ నచ్చినైతే లైక్ చేయండి ఖచ్చితంగా యూజ్ అయ్యింది మీకు వన్ పర్సెంట్ యూజ్ అయినా కూడా లైక్ చేయండి దానివల్ల ఖచ్చితంగా నష్టమేమైతే ఉండదు మీకు దానివల్ల కొంత బెనిఫిట్ అయితే మన ఛానల్కి అయితే ఉంటుంది ఓకే సో లెట్స్ సి ది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ యూనిట్ టూ ఫస్ట్గా చూస్తే రైట్ అబౌట్ ఫ్లాట్ ప్లేట్ అండ్ కాన్సన్ట్రేషన్ సోలార్ ఎనర్జీ కలెక్టర్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రైట్ ఐ నోట్ ఆన్ ది కాన్సన్ట్రేషన్ అండ్ అడ్వాన్స్డ్ కలెక్టర్స్ ఉంది సో దిస్ ఇస్ ద సెకండ్ ఇంకో క్వశ్చన్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయొచ్చు అండ్ తో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ అబౌట్ ది స్ట్రేటిఫైడ్ స్టోరేజ్ అండ్ సోలార్ పాండ్స్ గురించి చదువుకొని వెళ్ళండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే సెకండ్ క్వశ్చన్ దట్ ఈస్ అవర్ రైట్ అబౌట్ సోలార్ అప్లికేషన్స్ బై కవరింగ్ ద ఫోటో వాల టైల్ అనేజీ కన్వర్షన్స్ అండ్ సోలార్ డెస్టినేషన్ డ్రయింగ్ సో ఇవి డ్రయింగ్ ఇది మీరు చూసుకొని వెళ్తే ఈజీగా ఉంటుంది సో సెకండ్ ఇంట్లో మాత్రం మనకు పోరే ఉన్నాయి అవి చదువుకొని పోతే మీకు పాస్ అవుతారు నో డౌట్ కమింగ్ టు ది త్రీ దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ ది వర్టికల్ అండ్ హార్జెంటల్ యాక్సిస్ విండ్ మిల్స్ అన్నాడు వర్టికల్ విండ్ మిల్స్ అండ్ ఆరిజెంటల్ వర్టికల్ మిల్ విండ్ మిల్ విండ్ మిల్స్ ఎలా ఉంటాయి వాటి మధ్య డిఫరెన్స్ కూడా రాసుకోవచ్చు మీరు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నెక్స్ట్ చూస్తే రైట్ అబౌట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ బయో కన్వర్షన్స్ బయో కన్వర్షన్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఏమున్నాయి చూసుకొని చూసుకోగలండి అండ్ నెక్స్ట్ డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోగ్యాస్ డైజెస్టర్స్ బయోగ్యాస్ డైజెస్టర్స్ ఏమున్నాయి డిఫరెంట్ టైప్స్లో ఏమైతే ఉన్నాయో వాటి గురించి రాయండి ఫోర్త్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ బయోగ్యాస్ అండ్ రైట్ డీటెయిల్స్ ఆఫ్ కంబ్యూషన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బయోగ్యాస్ అన్నాడు ఓకే ఏ విధంగా కంబ్యూషన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి బయోగ్యాస్కి సంబంధించింది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు అంటే దాని యొక్క ప్లాంట్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా చూసుకొని వెళ్ళండి ది ఫిఫ్త్ క్వశ్చన్ ఆఫ్ యూనిట్ త్రీ ఈజ్ రైట్ బ్రీఫ్ నోట్ ఆన్ ది lpg అండ్ cng గ్యాసెస్ ఓకే okay. ఈ ఎల్పిజి గ్యాస్ సిఎన్జి గ్యాస్ అంటే ఏంటి అవి ఎక్కడ ఉంటాయి ఎలా ఎవరు యూజ్ చేస్తారు ఎలా ప్రొడ్యూస్ చేస్తారు ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళండి కమింగ్ టు ది యూనిట్ ఫోర్ ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి నెక్స్ట్ చూద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్స్ అన్నాడు బోర్ జస్ట్ ఎన్ని ఎన్ని రకాలైనటువంటి వెల్స్ ఉంటాయని దాని గురించి రాసుకో చూసుకొని వెళ్ళండి రైట్ అబౌట్ ది టైడల్ అండ్ వేవ్ ఎనర్జీ ఓకే టైడల్ ఎనర్జీ ఏంటి వేవ్ ఎనర్జీ ఏంటి చదువుకొని వెళ్ళండి థర్డ్ క్వశ్చన్ చూడండి బ్రైట్ అబుద్ది మినీ హైడల్ అండ్ ల్యాండ్ పవర్ ప్లాంట్స్ గురించి చూసుకొని వెళ్ళండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఆర్ సెట్టింగ్స్ యూజ్డ్ ఫర్ ద ఓటీఈసీ ప్లాంట్స్ ఓటీఈసీ ప్లాంట్స్ అంటే ఏంటి ఏ విధమైన సెట్టింగ్స్ యూజ్ చేస్తారు ఫర్ ప్లాంటేషన్ అనే దాని గురించి చూసుకున్నారండి అండ్ ఫిఫ్త్ వన్ ఒకసారి చూస్తే బ్రైట్ అబుద్ధి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ జియో థర్మల్ అండ్ ఓషన్ ఎనర్జీ జియో థర్మల్కి అండ్ ఓషన్ ఎనర్జీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది ఏ విధంగా అంటే మనీ గెయిన్ చేయొచ్చు అనే దాని గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇవి మనకున్నటువంటి ఫోర్ ఇంట్స్ దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చూసుకొని వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే పాస్ అవుతారు దాంతో దాంతోపాటు మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది ఐ హోప్ ద బెస్ట్ సో ఇంకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ